అంత మండలాకారంగా తిరుగుతోంది విల్లంతే గుండ్రంగా తిరుగుతున్నట్టు ఉంటుంది. ఎప్పుడు బాణం వేస్తాడు శూర్పణఖగా చెప్తుందండి రాముడు యుద్ధాన్ని వర్ణిస్తుంది. అన్నయ్య ఎప్పుడు బాణం వేస్తున్నాడో తెలియదు, ఎప్పుడు తీస్తున్నాడో తెలియదు, ఎట్టించి వస్తుందో తెలియదు. చూస్తే బాణం గుచ్చుకుని ఉంటుంది, ఎక్కడ వాడక్కడ ఎక్కడ వాడక్కడ కూలిపోతున్నాడు. అట్లా భయంకరమైన యుద్ధం కాబట్టి సీతమ్మ ఉంటే భయపడుతుంది అక్కడ అని, లక్ష్మణ సీతమ్మ వారిని నువ్వు గుహలోకి తీసుకెళ్ళు నాయన అంటాడు. ఇది రెండు పరమార్థాలు. ఒకటేమిటి, సీతమ్మనే మాత్రమే పంపించవచ్చు కదండి, సీతనే గుహలోకి పంపించవచ్చు. రేపు లోకం ఏమనుకుంటుంది, సీతమ్మ వారే అనుకుంటుంది కదా. అంతకుముందు స్త్రీయం పురుష విగ్రహం అన్నావిడ, ఇప్పుడు నేను లోపల ఉన్నానండి నాకు తెలియదు, లక్ష్మణుడే చంపేసి ఉంటాడు, ఈయనేం చంపాడు అనొచ్చు. లేదా లోకంలో ఎవరైనా కూడా అనొచ్చు, ఏ ఒక్క చిన్న అపనిందకి కూడా నిందకి కూడా శ్రీరామచంద్రమూర్తి ఎవ్వరికీ అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తిత్వము ప్రవర్తన చారిత్రము శ్రీరామచంద్రమూర్తి. అందువలన ఏమన్నాడు సీత, లక్ష్మణ నువ్వు సీతను తీసుకెళ్ళి గుహలోకి వెళ్ళవయా నేను చూసుకుంటానన్నాడు. ఆ తర్వాత యుద్ధం జరిగిందండి. ఆ యుద్ధం అత్యంత భీకరంగా జరిగింది. కరుణ్ణి అలాగే దూషణుడు పెద్ద పర్వతం పట్టుకుని వచ్చేస్తున్నట్ట, పర్వతం పట్టుకుని వస్తుంటే రెండు బాణాలు వేసాడు. ఇప్పుడు మన వాళ్ళు ఫైటింగ్లు తీస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి ఫైటింగ్లు. రెండు బాణాలు వేసి ఒక్కసారి రెండు చేతులు తీసేసేట. రామాయణం చదివితే ఇంకా గొప్ప సినిమాలు తీయచ్చు, బాగా చదవరు కదా. పర్వతం పట్టుకుని వస్తున్నాడు, రెండు చేతులు నరికేశాడు, ఆ కొండ వాడి మీద పడి చచ్చాడు అన్నమాట. తర్వాత దూషణుడిని అలా చంపాడు. కరుడు వచ్చాడు, కరుణ్ణేమో ఐంద్రాస్త్రం వేశాడు, ఐంద్రాస్త్రంతో వాణ్ణి చంపాడు. మిగిలినటువంటి రాక్షసులందరినీ కూడా వివిధ రకాలైనటువంటి అస్త్రాలు బాణాల మీద బాణాలు గుప్పించాడు. మొత్తానికి అందరూ కలిసి 72 నిమిషాల్లో మొత్తం శ్మశాన వాటికలా తయారైంది ఆ ప్రాంతం అంతా. ఓహో దేవతలు వాళ్ళందరూ, ఇంద్రుడు వచ్చేశాడు, అబ్బా అబ్బా ఇందుకోసమయ్యా నేను ఇప్పటి వరకు. అప్పుడు చెప్పాడు కదా శరభంగ మహర్షిని ఎందుకు తీసుకొచ్చాడు, శరభంగ మహర్షితో ఆడుతున్న గూడు పుఠాణి ఏమిటంటే ఇది, రాముణ్ణి మెల్లిగా తీసుకురా, సుతీక్ష్ణాశ్రమానికి పంపించు, అక్కడి నుంచి మొత్తం అంతా చూసేలా చేయి, ఇలా 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 చేసి ఇదిగో ఇక్కడికి తీసుకురా, ఇక్కడ స్పాట్ పెట్టు అని చెప్పడం అన్నమాట. ఇదంతా వాళ్ళ మహర్షులు చూపించినటువంటి మార్గము. అందువల్ల ఇంద్రుడు పరమానంద భరితుడయ్యాడు, దేవదందుబులు పూలవర్షం కురిసింది, ఇవన్నీ సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వెంటనే ఆనందంగా లోపల నుంచి లక్ష్మణుడిని సీతమ్మ వారిని కూడా పిలిచాడు, వాళ్ళందరూ కూడా ఆనందించారు. ఇక్కడ ఈ యుద్ధంలో ఎవడో ఒకడు ఉన్నాడండి, అకంపనుడు అని ఒకడు, వాడి పేరే అకంపనుడు చెలించట. రావణాసురుడి సైన్యంలో వాళ్ళందరూ అన్యూన విక్రమా అంటాడు. రావణాసురుడికి ఏమాత్రం తగ్గనటువంటి పరాక్రమం వాళ్ళందరిది. వాడు వెళ్ళి రావణాసురుడికి ఉప్పందించేశాడు, బాబోయ్ ఎవరో ఇద్దరు వచ్చారండి గురువు గారు, వాళ్ళు మన వాళ్ళందరినీ ఊచ కోత కోసేశారు, వాళ్ళ పక్కన ఒక అందగత్తె ఉంది సౌందర్య రాశి, ఆవిడ్ని మనం తీసుకుని వస్తే తప్ప వాళ్ళు లొంగేటట్టు లేరు, వాళ్ళ ప్రాణాలన్నీ ఆవిడ మీద ఉన్నాయన్నట్లుగా సూచన చేశాడు. వెంటనే రావణాసురుడు సమావేశమయ్యాడు. సమావేశమై ఏం చెయ్యాలి అంటే, సరే ఆవిడ్ని అపహరించడానికి కావలసినటువంటి మార్గాన్ని ఆయన ముందుగానే వాడి ద్వారా కూడా ఆయన అనుకున్నాడు. ఇంతలో శూర్పణఖ కూడా వచ్చింది, రావణాసురుడి దగ్గరికి వచ్చింది. ఏం చేస్తున్నావయ్యా నువ్వు, అక్కడ రాజధర్మాలు శూర్పణఖ చెప్తుందండి. ఒక రాజు ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదా నీకు, సింహాసనం మీద కూర్చొని నిద్రపోతావా, నీ సామ్రాజ్యంలో ఎవరో ఇద్దరు మానవులు వచ్చి ఒంటి చేత్తో మన వాళ్ళని 14,000 మందిని చంపేస్తే నువ్వు చక్కగా కులాశాగా ఉన్నావా, నువ్వేం రాజువయ్యా, నీకు సరైన మంత్రాంగం లేదు, గూఢచారి వ్యవస్థ లేదు అంటూ మొత్తం దులిబవతలు పారేస్తుంది రావణాసురుడు. అసలు రావణాసురుడు అంటాడు, కహా ఎవడండి వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి ఆయుధం ఏమిటి, ఇది ఇలాంటి ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు మళ్ళీ శూర్పణఖ మళ్ళీ శ్రీరామచంద్రమూర్తిని సౌందర్యాన్ని వీటిని వాటన్నింటినీ కూడా వర్ణిస్తుంది. ఇలా శూర్పణఖ ప్రబోధం, అకంపనుడు చెప్పినటువంటి విషయాలు వీటన్నింటినీ తెలుసుకుని రావణాసురుడు మంత్రులందరితో సమావేశమై వస్తాడండి. ఎవరి దగ్గరికి, మారీచుడు అనే ఒక ఆయన పాపం ఆశ్రమం కట్టుకుని చావు తప్పి కన్ను లొట్టపోతే ఎలా ఉంటారో, రామ బాణాన్ని చవి చూసి తప్పించుకుని బతికి బట్ట కట్టిన భాగ్యశాలి మారీచుడు. ఎప్పటివాడు మారీచుడు, ఎప్పుడో బాలకాండలో మనం అనుకున్నాం కదా,
సుబాహుడు మారీచుడు వాళ్ళిద్దరిని చంపడానికి ఒక అస్త్రం వేశాడు. సీతేశువు అనే మానవాస్త్రం వేస్తే అది ఈచి ఈచి లాగి లాగి తీసుకెళ్ళి 10 యోజనాల దూరంలో 100 యోజనాల దూరంలో సముద్రంలోకి విసిలవతలు పారేస్తే అక్కడ పడి బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నవాడు మారీచుడే. ఆయనకి తెలిసిందండి రామానుగ్రహం. రామచంద్రమూర్తి గుణ వైభవం అంటే ఎవరి ద్వారా తెలియాలి? ఆయన చుట్టూ ఉండి, ఆయన అంటే అత్యంత ప్రీతిపాత్రులైన వాళ్ళు కాదు, ఆయన ఎవరికైతే అపకారం చేశాడో వాళ్ళనో వాళ్ళ నోటను విన్నాం మనం శూర్పణఖ ద్వారా. అలాగే రామచంద్రుడి దెబ్బతిని శత్రువర్గంలో ఉన్న మారీచుడు తన ప్రవృత్తి మొత్తాన్ని మార్చుకొని ఆశ్రమం కట్టుకుని బతుకుతున్నాడు. అయినా సరే రావణాసురుడి పరిపాలనలోనే ఉన్నాడు కాబట్టి, ఆయన అనుయాయుడే కాబట్టి అతని ద్వారా ఏదో ఒక కార్యం సాధించాలని రావణాసురుడు వచ్చి అడుగుతాడు. అప్పుడు చెబుతాడు ఆయన హితబోధ, సులభాహ పురుషాహ రాజన్, నాయన లోకంలో చాలామంది వ్యక్తులు దొరుకుతారు మనకి, మనం కూడా చాలా గమనించాలి, కానీ కొంతమంది మాత్రం దొరకరండి. ఇందాక మనం అనుకున్నట్లుగానే ఎదుటివాడి మనిషి ఎదుటివాడి మనసుకి కష్టం కలిగినా సరే ప్రియమైన మాట చెప్పకుండా ఉండలేనివాడు దొరకడు. అలా మనసుకి కష్టం కలిగిన మాట ఎవడైనా చెబితే వినేవాడు ఉండడన్నాడు. వక్త శ్రోత చ దుర్లభ, అప్రియమైన మాటని చెప్పేవాడు ఉండడు. చెప్తే బాధపడతాడు ఎందుకు, మనకెందుకు, మన పని మనం చూసుకున్న వాడి కర్మ వాడే పోతాడని వదిలేస్తాం. కానీ కాదు, మనం చెప్పాలి, ఎదుటివాడు తప్పు చేస్తున్నప్పుడు మనం చెప్పాలి. అలాగే ఎవడైనా మనకి చెప్పాడు ఏంట్రా నువ్వు నాకు చెప్పేది అని మనం అనకూడదు. ఇందులో నిజమైనది ఉంటే మనం చేసేది తప్పు అయితే స్వీకరించాలి. కానీ లోకంలో ఇలాంటి వాళ్ళిద్దరూ ఉండరు అన్నాడు. వక్త శ్రోత చ దుర్లభ, అందుకని నేను చెప్తున్నాను ఇప్పుడు విను, నేను చెప్పే మాటలు నీకు కష్టం కలిగిస్తాయి. శ్రీరామచంద్రుడితో పెట్టుకోవద్దు, ఆయనతో పెట్టుకోవడం అంటే నీ చావుని నువ్వు కొని తెచ్చుకోవటమే, అది నీకే కాదు సమస్తమైన రాక్షస వంశానికి నాశనం అవుతుంది, నీతో పాటు లంక సర్వనాశనం అవుతుంది, అందరూ నశిస్తారు, ఇది నువ్వు తెలుసుకో. శ్రీరామచంద్రుడు అపారమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, ఆయన బాణం ముందు నిలబడే శక్తి ఎవ్వరికీ లేదు అని శ్రీరామచంద్రుడి గొప్పతనం అంతా చెప్తాడు. సరే ఎందుకో పెద్దవాడు మారీచుడు చెప్తున్నాడు కదా అని అప్పటికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత మళ్ళీ శూర్పణఖ వచ్చి ప్రబోధం చేయడంతో ఇక లాభం లేదని చెప్పి మళ్ళీ వస్తాడండి. అప్పుడు ఇంకా గొప్పగా శ్రీరామచంద్ర గుణవైభవం చెప్తాడు, తనకి జరిగిన అనుభవాన్ని అప్పుడు చెప్తాడు. అంతకుముందు ఇదిగో ఇలా జరిగింది, అప్పటి నుంచి రకారాదీని నామాని నాకు భయం పట్టుకుంది, సంత్రస్త, నేను భయపడిపోయాను. ఎట్లా, రా అనే అక్షరం పలకాలంటే భయంగా ఉంది, ఎందుకంటే రామ అనే మాటని పలకలేకపోతున్నాను నేను, అంత చావు దెబ్బలు కొట్టాడు నన్ను. ఎవరైనా రథం అన్నారనుకోండి రా వచ్చింది, రత్నం అన్నారనుకోండి రావచ్చింది, బాబోయే రాముడని భయపడిపోతాడు. ఇది ఇక్కడే కాదు, యుద్ధకాండలో రావణాసురుడికి కూడా ఇదే ఎదురుపడింది. శ్రీరామచంద్రుడు ఇదిగో రావణ నువ్వు అలిసిపోయావు, రేపురా బాగా తిను గట్టిగా, మంచి గట్టిగా తిని మళ్ళీ ఆయుధాలు అవన్నీ తీసుకుని రేపురా, రేపు చంపుతాను నిన్నని పంపించాడు. ఎలా కొట్టాడో తెలియదు, బితుకు బితుకుమంటూ ఉన్నాడు. ఇంటికి వెళ్ళాడు, స్నానం చేశాడు, భోజనం పెట్టమన్నాడు మండోదరి, అయ్యా పెడతానండి అంది. పరిచారకులు అందరూ ఉన్నారు, కొంచెం ఆయన బాగా అలసిపోయినట్టున్నారు, కొంచెం ఉత్సాహం రావడానికి కొంచెం ఇంగువ వేయవే, ఇంగువ తెలుసు కదా, ఇంగువ పక్కన వడ్డించుకుని కలుపుకొని తింటారు, అదో సంప్రదాయం. ఇంగువకి సంస్కృతంలో పేరు రామఠం, రామఠం. మండోదరి అంది చెలికత్తితో, కొంచెం రాజుగారికి రామఠం వేయి, రామఠమా బాబోయ్ అని కంచం విసిరి పారేసి కింద పడిపోయి దొర్లిపోయి ఆ రోజు రాత్రి భయపడ్డాట రావణాసురుడు. కాబట్టి రామశబ్దానికి భయపడిన వాళ్ళు వీళ్ళిద్దరు అన్నమాట, శబ్దానికే. అది చెప్తాడనమాట, బాబు నువ్వు రాముడితో పెట్టుకోవద్దు నాయన, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు రాముడి పట్ల అలాంటి దుష్ప్రవర్తన చెయ్యవద్దు, దురాలోచన చెయ్యవద్దు అని చెప్తాడు. అప్పుడు రావణాసురుడు అంటాడు, మూర్ఖుడు కదండి, ఎందుకంటే మూర్ఖత్వాన్ని ఎక్కించాడు. అంతకుముందు మనం అనుకున్నాం ఎక్కించిన వాడెవడు, అకంపనుడు మొట్టమొదట. అకంపనుడు అంటే దేనికి చెలించడు, దేనికి చెలించని వాడెవడు, మూర్ఖుడే. ఆ మూర్ఖుడు వచ్చి ఈ జీవాత్మకి వీడు పోవాలి అంటే పాపాలు ఎక్కువ చేయాలి, వీడికి ఆ మూర్ఖత్వాన్ని అంటగట్టాడనమాట, నువ్వు ఈ పని చేయాలి. అందువలన ఒకటే మాట చెప్తున్నాను మారీచా, నేను చెప్పిన పని చేశావనుకో, నువ్వు రాముడి చేతిలో చస్తే చస్తావు, లేకపోతే బతికితే బతకొచ్చు, 50-50 50%.
నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే నా చేతుల్లో చస్తావు ఇప్పుడు అంటాడు. బాబు నీలాంటి వాడి చేతుల్లో చావటం కంటే రాముడి చేతిలో చచ్చినా సరే మనకి మోక్షం వస్తుందిలే, అయితే ఏం చెప్పి ఏం చెయ్యాలో చెప్పు. సరే మాయామృగం రూపంలో సీతమ్మవారు పూలు కోస్తూ ఉంటే ఆవిడ కంట పడేలాగా వెళ్తాడు. ఆవిడ దాన్ని చూస్తుంది, మోహిస్తుంది. ఇది లోకంలో అందరికీ ఉన్నదే. రమ్యాణి వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దాన్ అంటాడు. మధురమైన వాటిని చూడగానే మనసు ఒక్కసారిగా పరవశంతో ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. సరే చూసి ఆనందిస్తే అంతవరకు సరే, దాన్ని మనది సొంతం చేసుకోవాలనుకుంటేనే వచ్చేటటువంటి ప్రమాదం. పక్కన అందరికీ సమ్మోహనాకారుడైన శ్రీరామచంద్రమూర్తి ఉండగా సీతమ్మ వారికి పాపం ఆ మాయ లేడి మీద ఎందుకో మోజు కలిగింది. అదే మానవ ప్రవృత్తి. మానవులకి కలుగుతాయిగా, మరి దాన్ని చూపించాలిగా. కలిగింది, రాముణ్ణి పిలిచింది, నాకు అది కావాలి అన్నది. ఓకే అలాగే తెస్తానన్నాడు. అడిగితే కాదండ కదా, లక్ష్మణుడు అన్నాడు, అన్నా ఆగు, ఇది రాక్షస మాయ, వాడు మారీచుడిలాగా ఉన్నాడు, ఇలాంటి మాయలు తెలిసిన వాడు మారీచుడు అని చెప్పుకుంటూ ఉంటారు. అలా చుట్టూ తిరుగుతున్నారు కదా రాక్షసులు, ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే ఇదిగో వీడు అని తెలుసుంటుంది అన్నాడు. అప్పుడు రాముడు అంటాడు, సరే లక్ష్మణ, ఒకటి అన్న మీ వదిన గారి కోరిక తీర్చాలి. నిజంగా వాడు రాక్షసుడే అయితే రాక్షసుడిని చంపడమే కదా మన పని ఇక్కడ. కాబట్టి రెండు రకాలుగాను ఇది ఉభయతారకంగా ఉంటుంది. నువ్వు వదిన గారిని జాగ్రత్తగా చూసుకొని నేను వెళ్ళొస్తానని బయలుదేరి. వాడు రకరకాల మాయలు కనిపించి కనిపించక అటు వెళ్ళి ఇటు వెళ్ళి వీళ్ళు ఉన్న ప్రాంతానికి కొంచెం దూరంగా తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఒక్కసారి కంటికి కనిపించడంతో రాముడు బాణం వేస్తాడు. రాముడు బాణం వేశాడు అంటే తగలాలి అంటే తగులుతుంది, వద్దు అంటే ఆగిపోతుంది. అరణ్యంలో తిరుగుతున్న పుట్ట ఒక చెమరీ మృగం, చాలామంది అనుకుంటూ ఉంటారు బాణాల్లో అంత గొప్ప విషయం ఏముందండి, సప్త తాళ వృత్తాలు అంటాడు, అది ఇలా వెళ్ళి వంకరటింకరగా ఉన్న వాటన్నింటినీ కొట్టి అక్కడ కొండను కొట్టి మళ్ళీ వచ్చేసిందా, ఇదేమిటండి మరీ చెప్తున్నారని అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ఉదాహరణ చెబితే ఎంత పెద్ద మేటి విలుకాడో శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రపంచంలో. చెమరీ మృగం ఒకటి, చెమరీ మృగం అంటే తెలుసు కదా స్వామివారికి, మనం వింజామర వేస్తూ ఉంటామే ఆ చెమరీ మృగం తోకలు ఉంటుంది చూసారా, ఆ తోకలో ఉన్న వెంట్రుకలతో తయారు చేస్తారు దాన్ని, ఆ వింజామరాన్ని. ఆ చెమరీ మృగానికి ఇంత పొడవు తోకుంటుందండి, దానికి ఆ తోకే ప్రాణం. మనం కూడా అంటూ ఉంటాం కదా ప్రాణం పోయినా పర్వాలేదు నేను తలనీలాలు ఇవ్వను అంటాడు. జుట్టు తీరు, చాలామందికి జుట్టు అంటే బాగా ప్రాణం, అందుకే వెంకటేశ్వర స్వామి అక్కడ పెట్టాడు వ్యవహారం, ముందు అది తీసేసిరా నాయన అంతే కదా. అందువల్ల ఈ చెమరీ మృగానికి దాని తోకంటే ప్రాణం అండి. అది ఏం చేస్తుంది, పెద్ద తోక, ఇది ఇంత ఉంటుంది, తోక ఇంత ఉంటుంది, ఆ తోకతో ఆ అరణ్యం అంతా ఊడ్చేస్తూ ఉంటే ఆ తోక బారిన పడి చిన్న చితక జంతువులు చిన్న చిన్న పక్షులు అలాంటివన్నీ చచ్చిపోతున్నాయట. సరే ఈయన సర్వరక్షకుడు కదా శ్రీరామచంద్రుడు, దాని తోకని కట్ చేద్దాం అనుకున్నాడు, దాన్ని చంపాలనుకోలా. ఎందుకు ఊరికే చంపనాడు, చంపడు కదా చెప్పాడు ముందే, అందుకని ఒక బాణాన్ని ఎక్కుపెట్టి వేశాడండి. బాణం వెళ్తోంది వెళ్తోంది వెళ్తోంది, తోక దగ్గరికి వెళ్తోంది, చెప్పాం కదా ముందే దానికి తోకే ప్రాణం, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తోక పోకూడదు అనుకుంది. ఆ బాణాన్ని చూసింది దూరం నుంచి, ఆ బాణానికి అడ్డంగా తన మెడని పెట్టిందండి, నేను పోయినా పర్వాలేదు. అరే పాపం పిచ్చిమోహంది, ఇది నేను దీన్ని చంపాలనుకోలేదు, దాని తోకని తీద్దామనుకున్నాను, పాపం అమాయకురాలు దాన్ని ఎందుకు చంపడమని వెంటనే రయ్యమని ఇంకో బాణం వేశాట రాముడు. ఆ బాణం ఏం చేసింది, ఆ బాణం వెళ్ళి ముందు వెళ్తున్న బాణాన్ని పక్కకు కొట్టేసిందట. ఎంత మెజర్మెంట్ చూడండి, ముందు బాణాన్ని ఎంత వేగంతో ఎంత సమయంలో వెళ్తుందో క్యాలిక్యులేషన్ పూర్తిగా శ్రీరామచంద్రమూర్తి దగ్గర ఉంది. దాన్ని చేరుకోవడానికి కావలసిన ఎంత వేగంతో రెండో బాణం వేస్తే వెళ్ళి దాన్ని తోకని దాని తలని నరికి వేయకుండా గుచ్చుకోకుండా ఆ బాణాన్ని పక్కకు తోసేస్తుందో, ఆ బాణాన్ని పక్కకి తోసేలాగా ఇంకో బాణాన్ని వేశాడంటే ఎంత మైన్యూట్ మెజర్మెంట్ అంటారు దాన్ని, అది విలుకాడి లక్షణం. అంతేగాని ఉత్తరం వైపు ఎక్కువ పెడితే బాణం దక్షిణం వైపుకి వెళ్తుంది, అదే భలే వెళ్ళింది నేను చూడండి మేటు విలుకాడిని, ఇది కాదండి. ఇది ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే ఆ విద్య పట్ల ఉన్న అపారమైన గౌరవం
దాని మీద ఉన్న ఏకాగ్రత అది దివ్యత్వం అది శ్రీరామచంద్రమూర్తికి చెల్లింది కాబట్టి అలా వేశాడు బాణం ఆ మృగం మీద రాక్షసులకి మరణించేటప్పుడు వాళ్ళ స్వస్వరూపం వస్తుందంటారు వాళ్ళ సహజ సిద్ధమైన శరీరం వచ్చేస్తుంది అయితే చనిపోతూ చనిపోతూ ఇంకా ప్రాణం పోలేదు కాబట్టి మిమిక్రీ చేశాడు రాముడి నోరుని రాముడి గొంతుని రాముడు అరిచినట్లుగా హా సీతా హా లక్ష్మణ అని అరిచి చనిపోయాడు